फ्रेंड्स वेलकम टू सौभाग्य किचन एंड फैशन इवाళ నేను మీకు సౌభాగ్య కిచెన్ అండ్ ఫ్యాషన్ లో శ్రావణ మాసం కలెక్షన్ చూపించబోతున్నానండి। శ్రావణ మాసం అంటేనే మన లేడీస్ కి చాలా పెద్ద పండుగ। ఈ శ్రావణ మాసంలో మనం చాలా కొత్త చీరలు అయితే కనుక కట్టుకుంటాం। ఈ శ్రావణ మాసం కలెక్షన్ లో నేను ఏమేం తీసుకున్నానో మొత్తం ఈ వీడియోలో చూపిస్తానండి। ఇందులో సిల్క్ సారీస్ ఉన్నాయి, ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి, అలాగే పట్టు సారీస్ ఉన్నాయండి। కలెక్షన్ మొత్తం చూసేయండి। అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి। ఇంకెందుకు ఆలస్యం మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా రండి। లాస్ట్ వీడియో షార్ట్స్ లో నేను మీకు నారాయణి సిల్క్స్ చూపించాను కదండి, ఆ కలెక్షన్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను। ఏమేం సారీస్ తీసుకున్నామో పట్టు సారీస్, అలాగే దాంతో పాటు నేను జేఎస్ బాబులో కూడా పట్టు చీరలు తీసుకున్నామండి, అవి కూడా చూపిస్తానండి। ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి ఇవి। అలాగే కేలంలో మేము సిల్క్ శారీస్ తీసుకున్నాం, ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను। మొత్తం ఇప్పుడైతే కనుక కలెక్షన్ స్టార్ట్ చేసేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్। ఇది కంచి పట్టు శారీ అండి। ఈ శారీ మొత్తం చెక్స్ వచ్చినాయి, చెక్స్తో పాటు మనకి సర్కిల్ డిజైన్లో ఫ్లవర్స్ అలాగే జింకలు ఉన్నట్టు సర్కిల్ డిజైన్లో ఇచ్చారండి। శారీ మొత్తం చాలా హైలైట్ అయింది। ఆ గోల్డ్ జెరీ సర్కిల్ అలాగే బార్డర్లో కూడా మనకి సిల్వర్ జెరీ ఇచ్చి ఆ సిల్వర్ జెరీ మీద జింకలు ఇచ్చాడండి, అవి కూడా బాగా హైలైట్ అయినాయి ఈ శారీకి। ఈ శారీ పళ్ళు కూడా సిల్వర్ అలాగే బ్లూ గోల్డ్ జెరీ కాంబినేషన్స్తో వచ్చింది ఫ్రెండ్స్। అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లూ బ్లౌజ్ వచ్చాడండి, అలాగే బార్డర్ కూడా ఇచ్చాడు। ఇంతకీ నేను ఈ శారీ ప్రైస్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్, ఈ శారీ ప్రైస్ వచ్చేసి 7,500 రూపీస్ పడిందండి। తర్వాత శారీ వచ్చేసి ఇది కూడా కంచి పట్టు శారీ అండి। ఈ శారీ సాఫ్ట్ సిల్క్ కాంబినేషన్తో వచ్చిందండి। ఈ శారీలో హైలైట్ ఏంటంటే స్క్వేర్ షేప్లో డిజైన్స్ ఇచ్చారు కదా, ఇవి బాగా హైలైట్ అయినాయి ఫ్రెండ్స్। అలాగే బార్డర్ అంతా సిల్వర్ జరీ బార్డర్ అండి, అలాగే స్క్వేర్ డిజైన్ కూడా సిల్వర్ జరీ ఇచ్చాడు, చాలా హైలైట్ అయిందండి ఈ శారీ। చూడడానికి చాలా సింపుల్గా ఉన్న కట్టుకుంటే మటుకు మనకి గ్రాండ్ లుక్ వస్తుందండి ఈ శారీ। ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ పింక్ ఇచ్చాడు ఫ్రెండ్స్, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, ఇలా పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చాడు, అలాగే బార్డర్ కూడా సిల్వర్ బార్డర్ ఇచ్చారండి, అలాగే పళ్ళులో కూడా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో బార్డర్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది కూడా చాలా హైలైట్ అయ్యింది। చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, చాలా హైలైట్ చేశాడండి బార్డర్। ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చింది ఫ్రెండ్స్। అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసి 5,700 రూపీస్ పడింది ఫ్రెండ్స్। ఈ శారీ కూడా ప్యూర్ కంచిపట్టు శారీ ఏనండి। ఈ శారీకి హైలైట్ ఏంటంటే బార్డర్ అండి, బార్డర్ ఎలా వచ్చిందో చూస్తారా, చాలా హైలైట్గా ఇచ్చారు బార్డర్ మనకి। ఎప్పుడైనా బార్డర్ స్లీపింగ్ లైన్లో ఉంటుంది, ఇక్కడ స్టాండింగ్ లైన్లో ఉంటుంది, అంటే మనకి లైన్స్ కింద ఇచ్చాడండి బార్డరు। ఇది మొత్తం పళ్ళు ఫ్రెండ్స్, పళ్ళు మనకి ఏ డిజైన్ అయితే వచ్చిందో సేమ్ మనకి శారీలో బార్డర్ కూడా ఇదే డిజైన్ వచ్చిందండి, చూసారు కదా। బార్డర్ కూడా మనకి లైన్స్ కింద వచ్చింది, డిజైన్స్ కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది ఈ శారీకి। ఈ శారీ కట్టుకుంటే కనుక ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ హెవీ లుక్ వస్తుంది కదా ఫ్రెండ్స్। ఈ శారీ ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్ అండి। తర్వాత శారీ వచ్చేసి కంచి పట్టు శారీ ఏనండి, ఇది కూడా ఈ శారీ చాలా లైట్ వెయిట్ శారీ ఫ్రెండ్స్। ఈ శారీ చూస్తేనే చాలా బ్రైట్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్। ఈ శారీలో హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్లవర్ వచ్చి చుట్టూరు పికాక్స్ వచ్చి సర్కిల్ కింద వచ్చింది ఫ్రెండ్స్, చాలా పెద్ద సర్కిల్, చాలా బాగా హైలైట్ అయింది శారీ మొత్తం। శారీ అంతా ఆరెంజ్ కలర్ వచ్చేసి బార్డర్ గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఇచ్చాడండి, లైట్గా కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ ఇచ్చి బార్డర్కి, పళ్ళులో గ్రీన్ కలర్ చాలా హైలైట్ చేశాడు। ఎంత హైలైట్ అంటే చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత గ్రాండ్ లుక్లో ఉందో పళ్ళు। ఈ శారీకి పళ్ళు ఇలా వస్తే బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్తో గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి, బార్డర్ వచ్చేసి గోల్డ్ జెరీ బార్డర్ ఇచ్చాడండి। తర్వాత ఈ శారీ కూడా మేము కాంచీపురం నారాయణి సిల్క్స్లోనే తీసుకున్నాం ఫ్రెండ్స్। ఈ శారీ కలర్ మొత్తం పింక్ అండ్ గోల్డ్ జెరీ కాంబినేషన్తో వచ్చింది ఫ్రెండ్స్, అలాగే గోల్డ్ కలర్ జెరీ డిజైన్ చాలా బాగా హైలైట్ అయింది ఈ శారీలో। అలాగే బార్డర్ లో లీవ్స్ ఇచ్చాడండి, గోల్డ్ జెరీ ఇచ్చి జెరీ మీద పళ్ళులో కూడా సెల్ఫ్ డిజైన్ ఫ్లవర్స్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశాడండి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో. బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ తో పింక్ ఇచ్చాడు ఫ్రెండ్స్, బార్డర్ కూడా ఇచ్చాడు. ఇప్పటిదాకా నేను మీకు కాంచీపురం నారాయణ సిల్క్స్ చూపించానండి, ఇప్పుడు నేను మీకు కాంచీపురం జేఎస్ బాబు సిల్క్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఈ శారీ తీసుకున్నాను, ఈ శారీకి ఫుల్ కంచి బార్డర్ ఇచ్చాడండి, సిల్వర్ గోల్డ్ కాంబినేషన్, అలాగే గ్రీన్ కలర్ బార్డర్ కూడా వచ్చింది లైట్గా సన్నగా. శారీ అంతా ఇలా బార్డర్ వస్తే మధ్యలో మనకి శారీలో సర్కిల్ డిజైన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ సర్కిల్ డిజైన్కి గోల్డ్ కలర్ ఇస్తే అవుట్లైన్ మొత్తం రెడ్ కలర్ ఇచ్చాడండి ఈ డిజైన్కి. అలాగే ఈ శారీ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో గ్రీన్ కలర్ ఇచ్చాడు ఫ్రెండ్స్, పళ్ళులో కూడా ఫ్లవర్ డిజైన్ చాలా బాగా హైలైట్ అయిందండి. అలాగే ఫ్లవర్స్ మధ్యలో బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు కొంచెం, అలాగే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 6500 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నేను మీకు పట్టు శారీస్ చూపించాను కదా, ఇప్పుడు నేను మీకు ఫ్యాన్సీ శారీస్ చూపించబోతున్నాను. ఈ ఫ్యాన్సీ శారీస్ నేను జేఎస్ బాబులోనే తీసుకున్నానండి. ఈ శారీ క్లాత్ వచ్చేసి ప్యూర్ బెనారస్ జార్జెట్ ఫ్రెండ్స్. ఈ శారీ చాలా సాఫ్ట్గా అలాగే చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది ఫంక్షన్స్కి. ఈ శారీ మొత్తం లైట్ పింక్ కాంబినేషన్ వచ్చిందండి, అలాగే బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చాడు. బ్లూ కలర్ మీద ఫ్లవర్స్ కూడా ఇచ్చాడండి, గోల్డ్ జెరీ ఫ్లవర్స్, అలాగే పళ్ళులో కూడా బ్లూ అండ్ గోల్డ్ జెరీ కాంబినేషన్ చాలా హైలైట్ అయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది అంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది పళ్ళు మొత్తం. అలాగే బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి, బార్డర్ కూడా ఇచ్చాడు సేమ్ బార్డర్. తర్వాత శారీ వచ్చేసి జేఎస్ బాబు సిల్క్స్లోనే ఫ్యాన్సీ శారీ అండి, ఇది బెనారస్ శారీ అనండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3600 రూపీస్ పడిందండి. ఈ శారీ 3 కలర్ కాంబినేషన్స్తో వచ్చింది ఫ్రెండ్స్, బ్లూ ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది. శారీ మొత్తం గోల్డ్ కలర్ సర్కిల్ డిజైన్స్ వచ్చినాయండి, అలాగే పళ్ళులో కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో గోల్డ్ జరీ డిజైన్ వచ్చిందండి. తర్వాత శారీస్ వచ్చేసి కేలంలో మేము జార్జెట్ శారీస్ తీసుకున్నామండి, ఆ శారీ కూడా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్. ఈ శారీ చాలా సాఫ్ట్గా అలాగే చాలా మెత్తగా కూడా ఉందండి, చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. ఈ శారీ డైలీ యూస్కి అయితే కనుక ఈ శారీస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అలాగే తర్వాత సేమ్ శారీలోనే నేను వేరే కలర్ కాంబినేషన్ తీసుకున్నాను, ఈ శారీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఈ శారీస్ ఆఫర్లో వచ్చినాయి ఫ్రెండ్స్, buy 1 get 1 ఫ్రీలో 1250 రూపీస్కి వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ శారీస్. తర్వాత ఈ శారీ వచ్చేసి బెనారస్ శారీ అండి, ఈ శారీ 1250 రూపీస్కి వచ్చింది. ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగుందండి. ఈ వీడియోలో మీకు కనిపించడానికి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది, కానీ ఇదైతే కనుక రెడ్ అండ్ ఆరెంజ్కి మధ్యలో షేడ్ వచ్చిందండి. అలాగే శారీ మొత్తం సిల్వర్ ప్రింట్ వచ్చింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. పళ్ళు అయితే కనుక ఈ కలర్కి ఫుల్ కాంట్రాస్ట్లో వచ్చిందండి, బ్లూ కలర్. అలాగే ఈ శారీలో పళ్ళు కూడా చాలా హైలైట్ అయిందండి, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అలాగే దీనికి బ్లౌజ్ కూడా మనకి బెనారస్ బ్లౌజ్ ఇచ్చాడండి, అలాగే బూటీస్ కూడా సిల్వర్ బూటీస్ ఇచ్చాడు. ఇప్పుడు నేను మీకు కలెక్షన్ మొత్తం ఒక్కసారి చూపిస్తానండి, ఒక్కసారి లుక్ వేసేయండి ఫ్రెండ్స్. బాగా నచ్చింది అనుకుంటున్నాను, శారీస్ కలెక్షన్ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ శారీస్ అయితే కనుక సిల్క్, ప్యూర్ సిల్క్ శారీస్ అండి. సిల్క్ అంటేనే పట్టు శారీస్. నేను సిల్క్ అన్న వెంటనే అందరికి సిల్క్ అంటే సిల్క్ చీరలా అనిపిస్తుంది, సిల్క్ అంటే పట్టు అండి. ఈ పట్టు శారీస్ కలెక్షన్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, క్వాలిటీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మీ అందరికీ తెలుసు కదా, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బై ఫ్రెండ్స్.